బేబీజీ మీ నిజమైన సంపద. Powered by Krishna Pradeep, 21st Century IAS, India by partner of Havita. మనమందరం మన గురుగారు పిలుద్దామా చప్పట్లతో. ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉంటాడు సార్. వాళ్ళ ఇంట్లో సారి పుస్తకము లేని ఇల్లు లేదు. వారు వీడియో చూడని వాళ్ళు ఎవరు లేదు. అది అమెరికా. ఆల్ ట్రైనర్స్ ప్లీజ్ రిసీవ్ పట్టభిరామ్ సార్. 1, 2, 1, 2, 3 గట్టిగా. ఇంపాక్ట్ పెట్టిన ఒక్కటో రేజ్ నుంచి మనకు సపోర్ట్ చేస్తున్నారు పట్టభిరామ్ సార్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అవర్ గురు డాక్టర్ బీబీ పట్టాభిరామ్ గారు మీ అందరితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆఫ్టర్నూన్ సెషన్ అంటే చాలా ప్రమాదమైంది. అయినా మీరంతా ఇంత ఉత్సాహంగా ఉన్నారు. స్వామీజీ మరింత ఉత్సాహపరిచారు. దట్ షోస్ మీరు ఇటువంటి విషయాలపై ఎంత జిజ్ఞాస ఉందో తెలుస్తుంది. ఐ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్. సో ఇంపాక్ట్ 2017 ప్రోగ్రామ్కి విచ్చేసిన మీ అందరికీ, మహామహులకు, సోదరుడు గంప ఒక యజ్ఞంలాగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో భగవంతుడు ఆయనకు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మీ అందరి నిరంతర కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను చేసే కార్యక్రమం బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్ఎల్పి. లాస్ట్ మీటింగ్లో తిరుపతిలో చెప్పాను మనం నెక్స్ట్ ఎన్ఎల్పి గురించి మాట్లాడుకుంటామని. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇది వినడానికి చాలా గంభీరంగా పెద్ద పేర్లా ఉంది, కానీ నిజానికి మనందరం రోజు అనుభవిస్తున్న స్థితే ఈ ఎన్ఎల్పి. ఒక కొత్త కోణంలో ఆలోచించాలి. ఇప్పుడు యూత్ మీరంతా ఉన్నారు. మేము చదువుకునే రోజుల్లో ఒకప్పుడు ఎన్ఐటి ఆర్ఈసి వరంగల్ అంటే అదొక డ్రీమ్. రాలేదు, నాకు సీట్ రాలేదు. కనీసం ఎప్పటికైనా ఆ ప్రిమిసెస్లోకి వెళ్తానా అని అనుకునేవాడిని. సరే, మ్యాజీషియన్ అయ్యాక రావడం జరిగింది. హిప్నాటిజం ప్రోగ్రామ్ చేశాను. ఈరోజుది ఒక అద్భుతమైన సంగమం. మన ఎన్ఐటి విద్యార్థిని విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాల కాలేజీల్లోని విద్యార్థిని విద్యార్థులు కూడా వచ్చారు. ఎందుకంటే ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన అందరికీ ఆ వైబ్రేషన్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఎన్ఐటీలోనే చదివిన వాళ్ళు కాదు, అందరూ అద్భుతాలు చేయొచ్చు అనే ఒక ఆలోచన మీ అందరికీ ఈ 3 రోజుల్లోనూ రావాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే మేమందరం కూడా ఏదో ప్రోగ్రాం చేద్దాం, గంప పిలిచారు అని కాకుండా మాకు ఇది ఒక పెద్ద పరీక్షలాగా. ఎందుకంటే ఒక కొత్త విషయాన్ని చెప్పాలి, యూత్ కనెక్ట్ అవ్వాలి, అండ్ వాళ్ళకి జీవితంలో ఇది పనిచేయాలి. ఎవరికి పనిచేస్తుందంటే విన్న తర్వాత దీన్ని ఆచరించిన వాళ్ళకి పనికొస్తుంది. ఇలాంటివి విని ఇంటికి వెళ్ళిపోయి చాలా బాగా చెప్పారనుకుని వెళ్తే వాళ్ళ వల్ల సమాజానికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ మీటింగ్లు 3 రోజులు వెళ్ళినా కూడా వీళ్ళ మార్పు రాలేదు, ఈ అమ్మాయిలో ఏమాత్రం మార్పు రాలేదు అని కుటుంబ సభ్యులు అనుకోవడం వల్ల తర్వాత ఎవరైనా ఇటువంటి వాటికి రావాలి అంటే అవన్నీ వేస్ట్ అండి అంట. వినడం కూడా ఒక గొప్ప కళ. మీరు మంచి లిజనర్ అయినప్పుడే యూ విల్ బికమ్ ఎ లెర్నర్, యూ విల్ బికమ్ ఎ లీడర్. వినాలి,
వినదగును ఎవరు చెప్పినా అంటారు. మీరు మంచి వక్త కావాలి అంటే ముందు శ్రోత కావాలి. ఇప్పుడు ఇక్కడ వింటున్న వాళ్ళల్లో ఎంతమంది నోట్స్ రాసుకుంటున్నారు? కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్స్. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. ఈరోజు నుంచి మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ క్యారీయింగ్ ఎ స్మాల్ పాకెట్ బుక్ అండ్ పెన్. ఎక్కడ ఏ పాయింట్ మనకి పనికొస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఉపయోగించవచ్చో మనకు తెలియాలి అంటే విని గుర్తుపెట్టుకుంటే రాదు, ఇక్కడ రాసుకోవాలి. నేను ఈరోజుకి కూడా రాసుకుంటూ ఉంటాను. ఇలా రాసుకున్నందువల్ల ఏమవుతుందంటే మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడంతో పాటు వైడన్ చేసుకోవచ్చు. ఇందాక నా గురూజీ చెప్పినట్టుగా ఎవరు చూసినప్పుడు ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, కౌరవులు అంతమంది ఉన్నారు, పాండవులకు ఉండాల్సిన ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. కానీ నిజం చెప్పాలి అంటే ఆ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా తీసుకుని అసలు నేనే మరో 100 ఉద్యోగాల్ని సృష్టిస్తాను అనే ఆలోచన మీకు రావాలి. 3 రోజుల్లో మన చుట్టూ ఎంత సంపద ఉందంటే మనకు తెలియదు. మనకెంతసేపు ఆ గవర్నమెంట్ ఉద్యోగం, లేకపోతే ఆ వ్యాపారం, లేకపోతే ఇది అది ఆయన చేశాడు, ఇది ఏం చేశాడు, ఇవి కాకుండా నేను కొత్తగా ఎలా చేయాలి, నేను క్రియేటివ్గా ఎలా ఉండాలి, నేను 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయికి నేను ఎలా ఎదగాలి అంటే కొత్త కోణంలో ఆలోచించాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది డబ్బావాలాస్. ఎంతమంది విన్నారండి డబ్బావాలాస్ గురించి? చేతులు వెరీ గుడ్. యా, బాంబే. ఈరోజున 5,000 మంది పైగా డబ్బావాలాస్ వాళ్ళు బ్రహ్మాండమైన సంపాదన, 3 గంటలే పనిచేస్తారు, మిగతా టైంలో వేరే పనులు చేస్తారు, ఎంత ఆనందంగా ఉన్నారంటే బ్రిటిష్ యువరాజు వీళ్ళ గురించి పేపర్లో చదివి ఈ డబ్బావాలాస్ ఎవరు, వీళ్ళ గురించి తెలుసుకోవాలి అని ఆయన ఇండియా ప్రత్యేకంగా వచ్చి వాళ్ళని కలిసి వెళ్ళాడండి. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఎన్ని అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. డబ్బావాలాస్ హిస్టరీ అంతా మనం చదివితే, నేను చివరిలో మీకు కొంచెం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూపిస్తాను. వాళ్ళల్లో గొప్ప విషయం సక్సెస్ అవడానికి కారణం, వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, ఇవన్నీ ఉన్నాయి, సక్సెస్ అవడానికి కారణం ఫస్ట్ థింగ్ ఆనెస్టీ, 2వది టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్, అంతకుముందు ఎవరైనా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు పొద్దున్నే మరి అక్కడ బాంబే లాంటి చోట ఆ లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయి అక్కడికి మధ్యాహ్నం భోజనం చేయాలంటే వాళ్ళతో పాటు డబ్బా పట్టుకెళ్ళేవారు, అది మధ్యాహ్నానికి చల్లబడిపోవడం, ఆ రుచి పచ్చి లేకుండా ఉండేది. ఇది గమనించిన డబ్బావాలాస్, మీ ఇంట్లో 10 గంటలకి వంట చేస్తే మేము 11:30కి మీ టేబుల్ మీద పెడతాం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీశారు. దాదాపు 5,000 మంది ఇటు ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ, డబ్బావాలాస్ ఆర్ హ్యాపీ, దేర్ ఫ్యామిలీస్ ఆర్ హ్యాపీ. అన్నిటినీ మించి 1,000,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది, ఎంప్లాయ్మెంట్ దొరికింది. వాళ్ళ ఉద్యోగంలోని ఏకైక ముఖ్యమైన విషయం వాళ్ళు పాటించేది ఏంటంటే డిసిప్లిన్. వాళ్ళెవరు తాగరు, వాళ్ళెవరు తప్పుడు పనులు చేయరు. మరి ఈరోజు మనం యూత్ చూస్తుంటే కొంతమంది అండి, పాపం మేము మంచి పిల్లలంతా ఇక్కడికి వచ్చారు, వేరే వాళ్ళు వాళ్ళు కూర్చున్నారు టకటక నొక్కుతూ ఉండడం, అది ఏదో బ్లూ వేల్ అంట, దాని గురించి రాత్రి కూడా ప్రాణాలు తీసుకున్నాడు. మనకు అంత అవసరమా అది? ఆ వీడియో గేమ్స్లో పడి మొన్న నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు, అత్యున్నతమైన విద్యగా భావించే ఒక ఐఐటి, పేర్లు చెప్పకూడదు,
అందులో ఎంటెక్ చేశాడు. అతనికి అనుకున్న క్యాంపస్ ఇంటర్వ్యూ రాలేదు. ఇంటికి వచ్చాడు, నాకెందుకు రాలేదు, వాడికి ఎందుకు వచ్చింది, ఈ రకమైన మనోవేదంతో ఒక 6 నెలలు గడిపాడు. ఆ తర్వాత నేను క్యాట్కి వెళ్తాను, ర్యాట్కి వెళ్తాను, అదొక 1 ఇయర్. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఏ ఉద్యోగం లేదు, ఇంట్లో కూర్చోవడం, ఎడిక్ట్ అవ్వడం, రాత్రి అంతా ఆ గేమ్స్ ఆడడం, పొద్దున 4 దాకా ఆడడం, 4 గంటలకు పడుకోవడం, పొద్దున 11 ఇంటికి లేవడం, తినడం, మళ్ళీ పడుకోవడం. ఇంట్లో వాళ్ళు తిట్టినా పట్టించుకునేవాడు కాదు. చివరికి హస్ బికమ్ ఏ సైకియాట్రీ పేషెంట్. ఏమైందండి, చదువంతా ఏమైందండి? తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఆ తల్లి అంటుంది, నాదే సార్ తప్పు, నాదే అని. నీదేంటమ్మా సార్, వీడి చిన్నప్పటి నుంచి నువ్వు ఏమైనా ఐఐటీలో రావాలి, ఐఐటీ కానీ అది ఎన్ఐటీ అయినా రావాలి రావాలి రావాలి. వాడికి ఫ్రెండ్స్ లేకుండా చేశాను, 10 మందితో తిరగకుండా చేశాను, సభలు సమావేశాలకు వెళ్లకుండా చేశాను, ఇప్పుడు వాడికి ఫ్రెండ్స్ లేరు, దీనికి అడిక్ట్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, మన సోషల్ అడ్జస్ట్మెంట్లో ముఖ్యమైన సోషల్ స్కిల్స్లో మీరు చదువులోనూ బాగుండాలి, అకాడమిక్గా బాగుండాలి, సోషల్గా కూడా బాగుండాలి. జ్ఞానానికి అడిక్ట్ అవ్వండి తప్ప ఇటువంటి దిక్కుమాల గేమ్స్ కాదు. హైదరాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, సైకియాట్రీది, ఆశా హాస్పిటల్ అని. వాళ్ళ దగ్గర అనేక రకాల సమస్యలకి ట్రీట్మెంట్, మానసిక సమస్యలకి. ఈ మధ్య కొత్తగా ఒకటి డిఅడిక్షన్ సెంటర్ అని పెట్టారు. డిఅడిక్షన్ అంటే మనం ఏదో తాగుడు లేకపోతే ఈ డ్రగ్స్ ఇవి కాదండి, అవి వాటికి ఎప్పటి నుంచి అవుతుంది. ఈ గేమ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు రాత్రి తెల్లవారులు చూసి పొద్దున్న పడుకునే వాళ్ళ కోసం పెట్టారు. దయచేసి ఇక్కడ నేను మీ అందరికీ ఒక తాతలాగా చెప్తున్నాను, వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే అవి అలవాటు చేసుకోవడానికి పెద్ద టాలెంట్ అక్కర్లేదు. ఒక గంటలో నేర్చుకోవచ్చు, వదిలించుకోవడానికి ఒక జీవితం సరిపోతుంది. జీవితాలు అంతమైపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో నేను వాళ్ళని విమానాల్లో తిప్పాలి, అద్భుతాలు చేయాలి అనే ఒక బలమైన కోరిక మీలో ఉండాలి. ఎందుకంటే ఈరోజుని ప్రపంచంలో అందరూ ఇండియా వైపు చూస్తున్నారు. సత్యానాథళ్ళు తీసుకోండి, సుందరం పిచ్చయ్య తీసుకోండి, ఇంకోళ్ళు ఇంకో వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చినవాడు. నేను లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ ఇండోనేషియా, బాలీలో ఉన్నాను. బాలీ ఈజ్ నాట్ ఏ వెరీ 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 పెద్ద రిచ్ కంట్రీ కాదు, కానీ అండి అక్కడికి సింగపూర్ లాంటి పర్యాటక ప్రాంతాలకు ఎంతమంది వెళ్తారో బాలీకి కూడా అంతమంది వెళ్తారు. టూరిజం మీద దే ఆర్ మింటింగ్ మనీ. ఒక టాక్సీ డ్రైవర్కి అతనికి మన ఇండియన్ రూపీస్ ప్రకారం 205 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. మన రూపాయి అంటే వాళ్ళకి 250 రూపాయలు. సరే 205 అయింది కదా అని 250 ఇస్తే ఆ 50 నోటు తిరిగి ఇచ్చేసి, సార్ ప్లీజ్ విజిట్ బాలీ అగైన్ అన్నాడండి. సీ దట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. రోడ్ల మీద ఉమ్ములేసేవాళ్ళు కానీ, కొట్టుకోవడాలు కానీ. నేను అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను, ఈ క్రైమ్ రేట్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువ అండి ఇక్కడ. ఎందుకంటే ఒకరిని జైల్లో పెడితే వాళ్ళు ఒక అద్భుతమైన స్కిల్ ఉన్న వ్యక్తి ఉన్నాడు, అక్కడ వుడెన్ కార్వింగ్ చాలా అద్భుతం అండి, ప్రతి వాళ్ళు పనిచేస్తారు అక్కడ.
ఒకరిని తీసుకెళ్ళి జైల్లో పెడితే మా దేశానికి నష్టం అవుతుందండి. అందుకని ముందు వాడు తప్పు చెయ్యకుండా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇందాక ఆయన చెప్పారు, మీరు నిజాయితీగా ఉండండి, ఆ మధ్య నా దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు తల్లి. ఏమిటంటే అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది. కారణం ఏంటంటే అంతకుముందు వాళ్ళ నాన్న ఆయన ఒక గవర్నమెంట్లో చాలా ఉన్నతమైన ఉద్యోగంలో ఉండేవాడు, బాగా లంచాలు తిన్నాడు, ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, టీవీలో అంత ప్రోగ్రాం వచ్చింది, ఆయన డబ్బులన్నీ ఇస్తున్నారు, ఆవిడేమో నగలన్నీ తీస్తుంది, వాళ్ళు అడుగుతున్నారు తీస్తున్నారు. ఈ కూతురు కొడుకు దూరంగా అలా దీనంగా నిలబడ్డారు. ఆ ఫోటో టీవీలో వచ్చింది. ఈ అమ్మాయి అంతకుముందు చాలా దర్జాగా లేటెస్ట్ డ్రెస్సులు, లేటెస్ట్ సెల్ ఫోన్స్, అన్నీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీళ్ళ నాన్న ఇలా సంపాదించిన డబ్బు ఇవన్నీ తెలియగానే ఆ మర్నాడే రాత్రి టీవీలో వచ్చింది. పొద్దున్నే ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ఏ మీ నాన్న పట్టుకుని నువ్వు అప్పుడప్పుడు నీ చేతిలో ఉన్న ఫోన్ అప్పుడు తెచ్చింది అదే కదా అదే ఇదే అని. ఏమండి ఆ అమ్మాయి జీవితంలో బతకడం అనవసరం అనిపించింది. ఈ దిక్కుమాలిన డబ్బు ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళు పరువు తలెత్తుకోకుండా చేశాడు. నిజాయితీగా ఉండాలండి. అలాంటి డబ్బుతోటి నిజంగా ఆయన అన్న మాట చాలా గొప్ప మాట అది. ఆ డబ్బుతోటి తన పిల్లలకి పెడితే వాళ్ళకు వచ్చే ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఒకసారి ఒక స్వామీజీ, సర్వం చదివించిన స్వామీజీ, పర్యటనలు చేస్తుంటే ఎవరో ఒక ఆయన మా ఇంటికి భిక్షకి రండి స్వామి అన్నారు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఎంతో ఆస్తి ఉండేది, అన్నీ వదిలేశాడు. తను నలుగురు శిష్యులు అలా వెళ్తాం, వాళ్ళు ఏం పెడితే అది తింటారు. అక్కడ తిన్న తర్వాత ఆ చివరిలో ఆ చెంచాలు అవన్నీ బంగారం చెంచాలు, పళ్ళాలు అన్నీ వెండివి. ఎందుకో ఈయనకి అందులో ఓ చిన్న చెంచా ఉంది, అది తీసుకోవాలనిపించి మెల్లిగా తీసి తన కమండలంలో వేసుకున్నాడండి. అది ఇంటి ఓనర్ చూశాడు. కానీ స్వామీజీ ఏమనలేకపోయాడు. రైట్, నెక్స్ట్ డే స్వామీజీ లేచాక కాలకృత్యాలు తీర్చుకున్నాక అదంతా దిగిపోయాక ఆయన కమండలంలో నీళ్లు పోయాలని చూస్తే చెంచా కనపడింది. నాకు ఎందుకు ఇటువంటి దుర్బుద్ధి వచ్చింది అని వెంటనే ఆ గృహస్థుని పిలిపించాడంట. నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు అని. ఏమిటి అని? నిన్న మీ ఇంట్లో వంట ఎవరు వండారు, నీ భార్య వండిందా, నిజం చెప్పు. ఒకసారి అతను తడబడి లెంపలేసుకుని, స్వామీజీ మా ఆవిడ ఇంట్లోకి రాకూడదు, పవిత్రంగా ఉండాలని మేము ఒక వంట మనిషిని పెట్టాము. ఎవరు ఆ వంట మనిషి? ఎంక్వైర్ చేస్తే ఆవిడ అంతకుముందు ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి ఇంటికి వచ్చిన ఆమె. ఈ వండేవాళ్ళు ఏ రకమైన ఆలోచనలతో వండుతారో తినేవాళ్ళకు కూడా ఆలోచనలు వస్తాయి. అందుకే అమ్మ పెట్టే భోజనం చేయండి, ఇంట్లో వాళ్ళు పెట్టే భోజనం చేయండి. ఈ బయట పానీపూరీలు ఇవన్నీ ఇవి తిన్నవాళ్ళు క్రేజీగా బిహేవ్ చేయడం అవుతుంది. తినవడం తప్పు అని అనట్లేదు నేను, బట్ వీలైనంత మటుకు ఆహారంలో కూడా ఆయన చెప్పినట్టు చాలా అద్భుతమైన శక్తి ఉంది. సో ఇదంతా చెప్పడానికి కారణం న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో న్యూరో అంటే మీ మనసు, లింగ్విస్టిక్ దానికి ఒక లాంగ్వేజ్ ఉందండి, దానికి ఒక లాంగ్వేజ్ ఉందని మనకు తెలీదు. అసలు న్యూరో మైండ్ ఎక్కడుందండి? మైండ్ మైండే లేదంటారు. మైండ్ అనేది ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, బట్ ఏంటంటే అది మనకి తెలియకుండా పనిచేసే ఒక అంతర్భాగం. సబ్కాన్షియస్ మైండ్ అంటాం, మనసు అంటాం, ఇంకోటి. దానికి ఒక లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసి పిండి ఇలా నోట్లో నాలుక మీద వేసుకుంటే లాలాజలం ఊరుతుంది అన్నాను అనుకోండి, మీ అందరికీ అనిపిస్తుంది. నిజంగా నేను పోయకపోయినా సరే ఎవరు చెప్పారు
దట్ ఈస్ ప్రోగ్రామ్డ్ వెన్ యువర్ ఎ చైల్డ్. ఇటా కొట్టేవనుకోండి, వెంటనే కనురెప్పలు మూసుకుంటాయి. రిఫ్లెక్సెస్, ఇన్వాలంటరీ అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు. సో ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ని మనం ఉపయోగించుకుని మనం అద్భుతాలు చేయొచ్చు అని ఈ మధ్యకాలంలో ఇద్దరు వ్యక్తులు దీన్ని కనిపెట్టారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎన్ఎల్పిని ప్రవేశపెట్టింది సైకాలజిస్టులు కాదు, సైంటిస్టులు కాదు. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకరు ఇంగ్లీష్ ప్రొఫెషనల్, రిచర్డ్ బ్యాండ్లర్ అండ్ జాన్ గ్రైండర్, వీళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ అద్భుతమైన ప్రక్రియని సాధన చేస్తూ తమలో వైబ్రేషన్స్ తీసుకొచ్చి ఒక కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభిస్తున్నారు. ఈ ఎన్ఎల్పి అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు ఒక హోటల్లో పనిచేస్తూ ఒక డిష్ వాషర్గా పనిచేసే ఒక వ్యక్తి, చిన్న చిన్న పనులు చేసే ఒక వ్యక్తి యాంథనీ రాబిన్స్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి అవన్నీ వినగానే నాలోనే ఇంత శక్తి ఉందా అని వాళ్ళు చెప్పినవన్నీ సాధన చేసి 21 డేస్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి 21 డేస్ అంటే యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్ అంటారు. ఏదన్నా థింగ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ 21 డేస్. మీరు అందుకే చూడండి, పుట్టిన బిడ్డకి పేరు బారసాల 21 రోజుల తర్వాత పెడతారు. అప్పటికి అతను ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. 21 రోజులు ఒక భజన చేసినప్పుడు ఓంకారం చెప్తారు. ఇలా 21కి చాలా విశిష్టత ఉంది. 21 ఎందుకంటే మన శరీరంలో 21 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లను కూడా అంటాడు. ఈ 21 యాక్సెప్ట్ చేయాలి. ఆ 21 ఏంటంటే, ఇవన్నీ ఫిజికల్గా కనపడేవే ఒకటి తప్ప, పంచేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచవాయువులు గ్యాసెస్ ఉంటాయి 5, పంచాగ్రులు యాసిడ్స్ జఠరాగ్ని ఇట్లాంటివి ఇవి 20. 21 అది చిత్తం, మీ బుద్ధి, ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి. సో ఈ విషయాన్ని ఒక శాస్త్రజ్ఞుడు కానివాడు, ఒక సైకాలజిస్టు కానివాడు, ఒక మహాపండితుడు కానివాడు ఇది చెప్పడం ఎంతో దిగ్భ్రమకు గురి చేసింది. ఆ రిచర్డ్ బ్యాండ్లర్ వీళ్ళు చేసిన దాన్ని చూసి విని సాధన చేశాడు. మన పిల్లలు చాలామంది ఇలాంటి లెక్చర్స్ ఎన్నో వింటారండి, ఇంప్లిమెంటేషన్ ఉండదు. కొంతమంది ఇంప్లిమెంటేషన్ చేస్తారు, వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఇప్పుడు నిజానికి మేము ఇక్కడ ఇంతమంది లెక్చర్స్ ఇస్తున్నారు, ఇందులో 1-2 గంటల ప్రోగ్రాం ఆయన దాంట్లో పాయింట్, ఇందులో ఒకటి ఇవి మీరు పాటించండి, నెక్స్ట్ టైం మీరు ఈ వేదిక మీదకి వస్తారు. వినడం జస్ట్ వినేసి వెళ్ళిపోవడం తప్పండి. హియరింగ్ పనికిరాదు, లిజనింగ్ కావాలి, ఆకలింపు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల యాంథనీ రాబిన్స్ అనే ఆయన ఒక విజువలైజేషన్ చేశాడు. ఇందులో విజువలైజేషన్ కూడా ఒక ముఖ్యమైన పాఠం. తను ఒక ఇల్లు కొనుక్కున్నట్టు, ఆ ఇల్లు 10 ఎకరాల స్థలంలో ఉన్నట్టు, మధ్యలో చిన్న వాగు ఉన్నట్టు, హెలిప్యాడ్స్ 2 ఉన్నట్టు, అద్భుతమైన బంగ్లా, తను తన పిల్లలు, ఫుట్బాలు బేస్బాల్ అని. ఫ్రెండ్స్, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, ఎప్పుడైతే అతను విజువల్ చేశాడో తెలియకుండా న్యూరో మైండ్ దాని మీద పనిచేయడం మొదలుపెట్టింది. అది కూడా ఎలాగా, పలానా ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలి, ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను, రాగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వస్తుంది. ఎయిర్పోర్ట్కి 1 అవర్ 2 అవర్స్ అయితే పనికిరాదు. అప్పటికి ఇంకా ఆయన కప్పులు కడుగుతున్నాడండి ఈ విజువలైజేషన్ టైంకి. ఒక రూమ్లో 8 మంది ఉండే రూమ్లో ఉన్నాడు. ఫ్రెండ్స్,
సరిగ్గా 5 సంవత్సరాల్లో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ రోజునే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి tonyrobbins.com వెళ్తే TONYROBBINS టోనీ రాబిన్స్ అనేక సలహాలు ఇస్తాడు. అండ్ సమాజానికి పనికొచ్చే అనేక కార్యక్రమాలు, అనేక స్పీచెస్, ఇవన్నిటిని మించి ఆర్ఫనేజెస్కి అపారంగా ఫండ్స్ ఇస్తాడు. ఇవన్నీ అతను అంటాడు నాకు ఎన్ఎల్పి హెల్ప్ చేసింది. ఇలా ఎన్ఎల్పి వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళ గురించి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే నేను కూడా ఒక మ్యూజిషియన్గా, ఒక హిప్నటిస్ట్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఏదో బాగానే ఉంది జీవితం అనుకున్న టైంలో 86లో అప్పుడే కొత్తగా ఈ ఎన్ఎల్పి ఇదవుతుంది. జంజాల్ గారు బాలసుబ్రహ్మణ్యం గారితో యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే ప్రోగ్రామ్స్ ఉండేవి. నేను మ్యాజిక్ షో, బాలు గారు వాళ్ళంతా మ్యూజిక్, అది 4 రోజులు ఖాళీ. ఈ 4 రోజులు ఖాళీ అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే మనం ఎవరింట్లో ఉన్నామో వాళ్ళు కూడా మనతో రావడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. ఎందుకంటే దే గో ఆన్ దేర్ జాబ్. వాళ్ళు చెప్పేవారు కానీ పలానా స్ట్రీట్లో ఇది ఉంటుంది, అది వెళ్ళండి. నేను ఒక రోజుని లోకల్ ట్యాబ్లాయిడ్లో ఎన్ఎల్పి ట్రైనింగ్ గురించి చూశాను. అప్పుడు ఆ డబ్బు అంత నేను పెట్టగలిగే డబ్బు కాదు. యాక్చువల్గా నా ప్రోగ్రామే స్పాన్సర్డ్, జంజాల గారు వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు నేను మా బ్యాచ్లోనే ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగాను, రండి నాకు ఇంత కావాలి. నేను ఇండియా వెళ్ళాక ఎప్పుడు ఇస్తానో చెప్పలేను కానీ ఇవ్వగలను. దట్ మే టేక్ 1 మంత్ ఆర్ 1 ఇయర్. ఆ ప్రోగ్రామ్ నేను అటెండ్ అవ్వాలి. అది కూడా ఒక 20 డేస్ ప్రోగ్రామ్. ఆయన మరి భగవంతుడు ఆయన ఆదేశించాడు, ఆయనకి ఆయన వెంటనే ఇచ్చాడు. ట్రైనింగ్ తీసుకున్నాను. నాలో ఎంతో మార్పు వచ్చింది. అంతవరకు నేను ఇట్లాంటి పబ్లిక్ సమావేశాలు నా వరకు నేనే చేసుకునేవాడిని. మాకేదో ఆ క్లినిక్, అది బయటకు వచ్చి ప్రోగ్రామ్స్ నేను 86 దాకా చేయలేదని. 86 తర్వాత ఇలా పబ్లిక్ వేదికల మీద వచ్చి మాట్లాడడం. ఈ ఎన్ఎల్పి నాలో కూడా చాలా మార్పు తీసుకొచ్చింది. సో ఇందులో కొన్ని తమాషా చిట్కాలు కొన్ని ఉన్నాయి, ఇవి చివరిలో చెప్తాను. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నిజం మాట్లాడుతున్నారో అబద్ధం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. వీడు ఇలా కానీ వాళ్ళు మాట్లాడేది నిజం అబద్ధం తెలుసుకునే చిట్కా ఉంటుంది ఎన్ఎల్పిలో. జస్ట్ వాళ్ళు మాట్లాడుతుంటే వెంటనే చెప్పచ్చు ఇది నిజం ఇది అబద్ధం అని. తెలుసుకోవాలని ఉందా మీకు? అబ్బా, నేనప్పుడు నేర్చుకుని ఇండియా వచ్చిన తర్వాత ఒకరోజు మా అబ్బాయి సాయంత్రం లేట్గా వచ్చాడు. ఎరా ఎక్కడికి వెళ్ళారా అని, ఇప్పుడే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి హోంవర్క్ చేసుకొస్తున్నా ఏదో అన్నాడు. నేను వాడి కేసు చూశాను. ఆ ట్రిక్ నేను అన్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం అని అలా మీకు తెలుసు అని. ఊరికే టైం వేస్ట్ చేయొద్దు, అర్థం లేకుండా నేను నువ్వేదో అనడం, నేనేదో అనడం, ఇదంతా భార్యాభర్తలు పట్టాడుకున్నట్టు ఉంటుంది. జస్టిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్సే ఉంటాయి వాళ్ళు. అప్పుడు అలా అనలేదు, ఇప్పుడు ఇలా అనలేదు, వదిలే వెళ్ళి బొంజ్ చేయను. వాడికి డౌట్ వచ్చిందండి, ఎట్లా చెప్పారు. వాడు నిజంగా అక్కడ హోంవర్క్ లేదు, పాడు లేదు, సినిమాకి వెళ్ళి వచ్చాడు. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చాడు. లేట్గా వచ్చారే, ఎక్కడ పోయారు అని. సతీష్ దగ్గరికి వెళ్ళాను, హోంవర్క్ చేసుకొస్తున్నాను అని. వెరీ గుడ్, బాగా చదువుకో అన్నాను. బాగా చదువుకో అంటారేంటి, అలా అంటారేంటి, నేను తెలుసా సతీష్ దగ్గరికి వెళ్ళినట్టు అని. వెళ్ళావు,
నాకు తెలుసు అండ్ యూఆర్ టెల్లింగ్ ద ట్రూత్ పోన్ ఇక వాడికి టెన్షన్ పట్టుకుందాం. వంటింట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ ఏంటి డాడీ ఇట్లా చెప్తున్నారు, మొన్న సినిమాకి వెళ్ళాను వెంటనే చెప్పారు, సినిమా చెప్పలేదు కానీ చెప్పారు, ఆయన రోజు సినిమా కానీ వచ్చారా అది వదిలే, ఇప్పుడు నేను హోంవర్క్ చేసి వస్తున్నానంటే అవును అన్నారు. ఏంటమ్మా నాకు తెలియట్లేదు చంపుతున్నారు, అమెరికా వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఏదైనా చెప్పగానే ఇగో ఇది నిజం అది అబద్ధం ఇది కాదు అంటున్నారా, నాకు అర్థం కావట్లేదురా. ఇక వెంటనే వచ్చాడండి, వచ్చి కాళ్ళు పట్టేసుకుని, డాడీ ప్లీజ్ ఈ ఒక్క సీక్రెట్ చెప్పండి నాకు అన్నాడు. ఎందుకు రా అన్న, ఈ ఒక్క సీక్రెట్ చెప్పండి, చెప్తా కానీ ఎందుకో చెప్పాను, నాకు చాలా అవసరం. చాలా అవసరం అంటే ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా, ముఖ్యంగా ఇది వాళ్ళకి తెలుస్తుందండి, ఎవరైనా అబ్బాయి అమ్మాయితోటి ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, ఆ పొజిషన్ చెప్తాను మీకు తర్వాత, అనగానే అమ్మాయికి వెంటనే తెలుస్తుంది వీడు బోగస్ మెలో అని. చాలాసార్లు గంపా నాగేశ్వర వారు చెప్పారు, ఇది చెప్పేయండి ఎన్నాళ్ళు మీరు ఇంకా దాచిపెడతారు, లేదు సార్ మళ్ళీ సంవత్సరాలు పాడైపోతాయి ఇట్లాంటివన్నీ చెప్తాను అని, లేదండి చెప్పేయండి అన్నారు. ఈవేళ చివరిలో సమయం ఉంటే మాత్రం చెప్పడానికి నిర్ణయించుకున్నాను. రైట్, ఈ విషయానికి వద్దాం. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మన బ్రెయిన్లోనే మొత్తం ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ అయి ఉంటాయి. మనం చిన్నప్పుడే పుట్టినప్పుడే ఇగో ఈ క్యాస్ట్ వాళ్ళు ఇది వీళ్ళు ఇది వాళ్ళది, నేను ఇంత నాకు అది నేను నాకు కొంచెం తెక్కు ఉంది నేను అలాంటి వాడిని నేను ఇవేమీ కాదు, రోజు మారుతూ ఉంటాయంటాడు. రోజు మీరు మార్చుకోగలరు, నాకెందుకో సార్ నాకు అలాంటి వాళ్ళు అంటే ఇష్టం ఉండదు, ఈరోజు నుంచి ఇష్టం పెంచుకోండి. ఒకసారి మోసం చేసిన వాళ్ళని నేను క్షమించలేనండి, ఈరోజు నేను క్షమించడం నేర్చుకోండి. ప్రపంచంలో మనం అందరితో కలిసి ఉండాలి. మీ గురించి మీరు ఎప్పుడైతే పదే పదే చాలా గొప్పగా చెప్పుకున్నారో ఎదుటివాడికి తెలిసిపోతుందండి తను నమ్మదగ్గ మనిషి కాదు అని, తను నాకు అలాంటివి కెట్టవండి నాకు ఇవ్వండి ఇవ్వండి. అలాగే ఒకసారి ఫెయిల్ అయ్యానండి నా కర్మ అంతేనండి రాసింది కాదు, కింద పడడం తప్పు కాదండి లేవకపోవడమే తప్పు. ఎన్నిసార్లు పడ్డారనేది కాదు లెక్క, ఎన్నిసార్లు లేచారనేది లెక్క, లేస్తూనే ఉండాలండి జీవితాంతం. మనం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి, తప్పేమీ లేదు. ఇప్పుడు నాకు ఈ నెలాఖరులో పిహెచ్డి డిక్లేర్ అయ్యాక మళ్ళీ డెఫినెట్గా మూడోది కూడా చేస్తానండి, హ్యాట్రిక్ చేస్తాను. చేయగలుగుతానా లేదా అనేది పక్కన అది కూడా ఈ సబ్జెక్ట్ మీదే ఉంటుంది, ఇలాంటి సబ్జెక్టే. ఇప్పుడు మొన్నటిది ఫస్ట్ది ఉస్మానియాలో చేశాను, దట్స్ ఆన్ యోగా అండ్ హిప్నాటిజం. రెండవది ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో మన లేటెస్ట్ది స్ట్రెస్ మేనేజ్మెంట్ అమాంగ్ అడాలసెంట్ యూత్. మూడవది దట్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. సో ఇందులో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమంటాడంటే, ఈచ్ పర్సన్ ఈజ్ యునీక్ అంటాడండి, అందరూ ఒకలా ఉండరు. ఒకే ఫ్యామిలీలో ఉన్న అన్న చెల్లెలు వాళ్ళ ఆలోచనలు ఒకలా ఉండవు. ఏమిటి అన్న అలా ఉన్నాడు తమ్ముడు ఇలా ఉన్నాడు అలాగే ఉంటాడు. ఈచ్ పర్సన్ ఈజ్ యునీక్, రిమెంబర్. వాళ్ళలా మీరు ఉండాలని లేదు, మీలా వాళ్ళు ఉండాలని లేదు, మీ పద్ధతులు మీవి. చాలా చోట్ల పిల్లల్ని తల్లిదండ్రులు కంపేర్ చేస్తూ ఉంటారు, వాడు చూడు ఎలా ఉన్నాడు, వీడిని వాడిని చూసి నేర్చుకోరాదు, ఇది అర్థం లేని మాట్లాడండి. ఎవ్రీ పర్సన్ ఈజ్ యునీక్, ఎవరి టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. పూర్వం రోజుల్లో అనుకునేవారు ఒక టీచర్ పిల్లలు టీచర్లే కావాలి, అవసరం లేదు. మరో రంగంలోకి వెళ్ళచ్చు. రైట్, నెక్స్ట్, ఎవ్రీవన్ మేక్స్ ద బెస్ట్ చాయిస్ అవైలబుల్ ఎట్ ద టైమ్ అవైలబుల్ అట్ దట్ మూమెంట్. అంటే ఒక అబ్బాయి ఏదో మెడ్రాస్లో ఒక కాలేజీలో చేరతాడు, 8 లక్షలు ఇచ్చి MBBS బీటెక్ చేరతాడు. చేరిన తర్వాత అక్కడ
ఎవ్రీ ఇయర్ ఫెయిల్ అవుతూ ఉంటాడు, ఇంట్లో చెప్పడు, చివరికి 29 బ్యాక్లాగ్స్ ఉంటాయి. మీరు బలవంతంగా జరిపించారంటాడండి. ఫస్ట్ హీ విల్ త్రో ద బాల్ ఇన్ టు పేరెంట్స్ కోర్ట్. నెంబర్ టూ, నాకు ఆ టైంలో నాకెవరు కరెక్ట్గా చెప్పలేదు, అదే కరెక్ట్ అనిపించింది అంటాడు. ఎవ్రీవన్ మేక్స్ ద బెస్ట్ చాయిస్ అవైలబుల్ ఎట్ దట్ మూమెంట్. గుర్తుపెట్టుకోండి, దీనికి ఏమంటాడంటే రిచర్డ్ బ్యాండ్లర్, నువ్వు చేసింది కరెక్టే, చేసే ముందు ఇప్పుడు ఇది నాలెడ్జ్ చాలా వైడన్ అయింది కాబట్టి నువ్వు కరెక్ట్గా తెలుసుకో, నువ్వు చేసే పని కరెక్టా కాదా, నువ్వు చేరిన డిగ్రీ కరెక్టా కాదా, నువ్వు చేస్తున్న ప్రయత్నాలు కరెక్టా కాదా, అండ్ హౌ మచ్ టైం యు ఆర్ వేస్టింగ్. నీకు ఆ టైంలో కరెక్ట్ అనిపిస్తుంది, ఆ అమ్మాయిని కలవాలి, ఆ అబ్బాయిని కలవాలి, ఈవేళ ఇదే నా గోల్. కాదు, ఇది కరెక్టా కాదా నేను ఆలోచించాలి, ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను నేను. మీరు ఒక వర్గాన్నే చూస్తున్నారు, ఇక్కడికి వచ్చి బుద్ధిగా నేర్చుకునే స్టూడెంట్స్ని, లైఫ్లో సెటిల్ అయిన సక్సెస్ఫుల్ పీపుల్ని. బట్ ఈ కాయిన్కి రెండో వైపు ఉందండి. ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారో మీకు తెలుసునా అండి? దేశానికి పనికొచ్చే 10 మందికి సహాయం చెయ్యగలిగే స్థాయిలో ఉన్న వేలాది మంది ఈరోజు జైళ్ళల్లో ఉన్నారండి. వాళ్ళ కోసం మళ్ళీ ఒక డిపార్ట్మెంట్, మళ్ళీ వాళ్ళకి భోజనాలు, వీళ్ళకి భోజనాలు, ఎక్కడో తేడా రావడం వల్ల జరిగింది. జైళ్ళు గోడలు బద్దలవ్వాలండి. జైళ్ళు గోడలు బద్దలవ్వాలి అంటే ప్రతి స్టూడెంట్, ఈచ్ వన్ టీచ్ వన్, 10 మందికి మీరు చెప్పాలి, నేర్పాలి, నిజాయితీగా. మీరు కొందరు అంటూ ఉంటారండి, ఏ సార్ నిజాయితీగా ఈ రోజుల్లో అదేమి లేదని, డోంట్ బిలీవ్. ఇప్పుడు ప్రపంచం మారింది, దేశం కూడా మారింది. ఇతర దేశాలతో పోల్చితే ఒకప్పుడు ఇండియా చాలా గ్రేట్గా అనేవారు, ఇప్పుడు కొంచెం తగ్గిందండి, కొంచెం కరప్షన్ వచ్చినట్టుంది కదా. ఏమీ లేదండి, మీరు నడుము కట్టుకోండి, మళ్ళీ మనం స్వామి వివేకానంద చెప్పినట్టు మన వాళ్ళు తయారవుతారండి. ఒక్కొక్కరు వాళ్ళు ఉక్కు నరాలతో అద్భుతాలు చేయొచ్చు. సో ఈచ్ వన్ టీచ్ వన్. నెక్స్ట్, దేర్ ఈజ్ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం అండి. భగవంతుడు ఒక సమస్యను సృష్టించినప్పుడు దానికి పరిష్కారం కూడా సూచించాడండి. నేను పరిష్కారం వైపు చూడట్లేదు. నేను నాకెందుకు వచ్చింది ఇలాగా, నా కాలు ఎందుకు విరిగింది విరిగింది విరిగింది, ఏం చేయాలి? ఉంటడం నేర్చుకోవాలి. నా బతికి ఇట్టాగా అయిపోయింది, నాకే ఎందుకు అయిందండి? నీకే అయింది. ఎందుకంటే నువ్వు దీన్ని తట్టుకుని సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వగలవు, ఇలా ఉన్నా నేను అద్భుతాలు చేస్తున్నాను, ఇరా సింగాలు ఏం చేసింది. సో ఆలోచించండి, ఏది ఇచ్చినా దట్ ఈస్ మనకి ఒక ఛాలెంజ్గానే తీసుకోవాలి. రిమెంబర్, దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్, ఓన్లీ ఇష్యూస్. ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ లైక్ ఛాలెంజెస్. అంత సాఫీగా అయిపోయింది అనుకోండి, జీవితంలో థ్రిల్ ఉండదండి మీకు. పొద్దున్నే లేవగానే 2 స్వీట్లు కాజా, కాఫీ బదులు తేనె తాగి, లంచ్ టైంలో క్షీరాన్నం, మళ్ళా స్వీట్స్, మళ్ళా లంచ్ టైం బ్రేక్, మన టీ టైంలో కూడా అన్ని స్వీట్లు, రాత్రి కూడా ఇన్ని స్వీట్లు తిన్నారనుకోండి మీకు పిచ్చి పడుతుంది, పచ్చిమిరపకాయ తినాలనిపిస్తుంది. అందుకే జీవితంలో కొన్ని కష్టాలు కూడా పెట్టాడు. కష్టం ఎందుకు పెట్టాడంటే మీకు సుఖం విలువ తెలియాలి. చాలామందికి ఇంట్లో లేవగానే ఆ టీవీలు గీవీలు అన్నీ రెడీగా ఉండి వాడు పడుకుంటాడు, లేస్తాడు. కొంతమంది పిల్లలు నేను హాస్టల్లో ఉండనంటారు, అక్కడ పొద్దునే లేపుతారు. బయటకు వెళ్ళాలి, తెలుసుకోవాలి. సో వెన్ యూ గెట్ ఎ ప్రాబ్లమ్, యూ అనలైజ్ ఇట్. వాట్ ఈస్ ది ప్రాబ్లమ్? నాకు ఎన్ఐటీలో సీట్ రాలేదు. ఇస్ ఇట్ ఎ ప్రాబ్లమ్ ఆర్ ఎన్ ఇష్యూ? ఇట్ ఈస్ ఎన్ ఇష్యూ. ఈజ్ దర్ ఎనీ సొల్యూషన్? ఎస్. హౌ మెనీ సొల్యూషన్స్ ఆర్ దేర్? స్టార్ట్ నోటింగ్ డౌన్ అన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. నెంబర్ వన్, ఐ కెన్ రైట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్. నెంబర్ టూ, ఐ కెన్ జాయిన్ ఇన్ సమద్ర ఇంజనీరింగ్ కాలేజ్. నెంబర్ త్రీ,
లేదంటే ఒక డొనేషన్ ఇచ్చి ఎక్కడో ప్రైవేట్ దాంట్లో చేరచ్చు. నెంబర్ 4 డిగ్రీలో చేరచ్చు. నెంబర్ 5 ఏదైనా విదేశాల్లో ట్రై చేసుకోవచ్చు, మీ యొక్క ఆస్తి ఇదిని బట్టి. సో సొల్యూషన్ కేసి ఆలోచించకుండా భగవంతుడు నాకే కష్టాలు ఇచ్చాడు అంటే ఇక జనం కూడా నీ కర్మ అంటారు. నెక్స్ట్ మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటారండి. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ దీంట్లో చాలా పెద్ద అర్థం ఉంది, మనకి సమయం తక్కువగా ఉంది. ఇప్పుడు ఇండియా మ్యాప్ను మనం చూడగానే ఇది ఇండియా మ్యాప్ అనుకుంటున్నాం. మీరు ఏ రష్యన్నో ఏ జర్మనీలోనో ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఆయనకి ఈ మ్యాప్ చూపించకుండా ఆయనకి ఇండియా మొత్తం ఆల్ టెరిటరీస్ మీరు చూపించారనుకోండి, విమానం ద్వారానో పడవ ద్వారానో, అయ్యా మా ఇండియా మ్యాప్ రాసి పెట్టండి అంటే అతను ఒక కోడిగుడ్డులాగా వేయొచ్చండి. మీరేమంటారు? నాన్ సెన్స్, అది కాదు, మేము చూసిన ఇండియా ఇలా ఉంటుంది. అది కాదు మహాప్రభు, ఇండియా కోడిగుడ్డులా ఉంటుంది అంటాడు. అతను చూశాడు నిజంగా. మనం ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం అంటే మన మైండ్ మ్యాపింగ్, మనం చిన్నప్పటి నుంచి ఇండియా అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అది దట్ మే నాట్ బి ద రైట్ డిజైన్. రిచర్డ్ బ్యాండ్లర్ ఇక్కడ ఏమంటాడంటే, వెదర్ యు యాక్సెప్ట్ దట్ మ్యాప్ ఆర్ నాట్ అదంతే, కానీ యు హావ్ టు చేంజ్ యువర్ మెంటల్ మ్యాప్ అంటాడండి. మైండ్ మ్యాప్ మార్చుకోండి. నాకు చదువు రాదు, నేను ఈ జన్మలో ఆ పని చేయలేను, నా వల్ల అది కాదు, నాన్ సెన్స్ అంటాడండి. నువ్వు యు క్యాన్ డూ, కెన్ ఐ అనే బదులు ఐ క్యాన్, ఐ తీసుకొచ్చి ఇటు పెట్టండి అంటాడు. మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. యాక్చువల్గా కౌన్సిలింగ్లో కూడా ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువగా చెప్పడం జరుగుతుంది, నేను చెయ్యలేను అనుకున్న వాళ్ళు చెయ్యడం. నెక్స్ట్, ద మీనింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఈజ్ ద రెస్పాన్స్ యు గెట్ అంటాడండి. ఎదుటివారు మీతో మాట్లాడట్లేదు, లేకపోతే ఎక్కువ మాట్లాడుతున్నారు, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, మిమ్మల్ని తప్పించుకు తిరుగుతున్నారు, ఎందుకు నన్ను చూడగానే ముభావంగా ఉంటారు, నన్ను చూడగానే ఎందుకు కోపం వస్తుంది అంటే, గుర్తుపెట్టుకోండి ఆ స్వభావానికి కారణం అగైన్ మీరే. మీరు అంతకుముందు మీరు ఏమన్నారో, ఏమండి బాగున్నారా అన్నాం అనుకోండి, ఫట్టమని కొట్టాడు అనుకోండి, అంటే నేను బాగున్నారా అన్నప్పుడు ఏదో వంకరగా అడిగాను. నేను మా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తారు భార్య, ఆయన ఎప్పుడు చూసినా మామ మార్చుకుంటారండి. ఎందుకు ఏదో తెలియదండి నాకు, అదేనండి వాళ్ళ అమ్మలాగే ఆయన, నేను చాలాసార్లు అన్నాను అది అందుకే అయింది అంత. అబ్బాయిలకి అమ్మ అంటే ఇష్టం, మై మదర్ ఈజ్ దేవత అంటాడు. అటువంటి అమ్మను పట్టుకుని నువ్వు ఇలా అంటే వాడు ఎందుకుంటాడు? అట్లాగే అమ్మాయికి ఫాదర్ అంటే ఇష్టం. ఇతను వీళ్ళ ఫాదర్ని అనకూడదు, ఈమె వాళ్ళ అమ్మని అనకూడదు. మీరు చూడండి, అత్తగారిని దూరంగా పెట్టిన చాలా ఫ్యామిలీస్లో ఆవిడకి కరెక్ట్గా కొడుకుని ఇస్తాడండి దేవుడు. ఆ కోడలు వచ్చి తగిన విధంగా ఈవిడికి బుద్ధి చెప్తుంది. ఏమండి, ఆఫ్టర్ ఆల్ చిన్న ప్రపంచం అండి, నవ్వకండి, ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకోకండి. మనం ఈ రిలేషన్స్ కాపాడుకోవాలి, పెంచుకోవాలి. మనకెవ్వరు లేరండి బయటవన్నీ కృత్రిమ. సో కాబట్టి స్ట్రాటజీ. నెక్స్ట్ మెజర్, మీరు ఎంత టైం స్పెండ్ చేయగలరు. దెన్ ఆర్గనైజ్. అర్థం, శ్రీధర్ గారు మాట్లాడింది చాలా అద్భుతం. ఆయన చెప్పాడు, పగలు రాత్రి నేను చదువుతుంటే ఎప్పుడు పగలైందో ఎప్పుడు రాత్రి అయిందో నాకు తెలియదు, ఆ కూజాలో నీళ్లు పూర్తి అయిపోగానే ఓహో ఒకరోజు అయిందా అని తెలిసింది. అలా చదివాడండి ఆయన. ఇవేమి కాకుండా నా సినిమాలన్నీ నేను చూసుకుంటూ నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుకుంటూ ఇవన్నీ చేస్తూ ఏమైనా సరే కొట్టాలండి అంటే ఎవరు కొడతారు? నో పెయిన్ నో గెయిన్. దెన్ ఎప్పటికప్పుడండి ఒక ఎగ్జామ్ ఇప్పుడు రాశాను, బ్యాంక్ టెస్ట్ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ ముఖ్యంగా ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు కొంచెం టీమ్ వర్క్ చాలా అవసరం అండి. నలుగురితో కలిసి మాట్లాడడం, రైట్? దెన్ నిరంతరం మోటివేషన్ కావాలండి. నిరుత్సాహం వచ్చింది అంటే నేను అవ్వట్లేదండి ఇంకా నేను వదిలేస్తాను,
ఎవరు ఏది చేసినా పర్వాలేదు, కానీ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు అందరినీ నేను కోరేది ఏంటంటే, మీరు చదివే చదువుని మధ్యలో మానకండి. ఒక తప్పుడు సంకేతం మీ కుటుంబానికి వెళ్తుంది, ఒక డ్రాప్అవుట్ అనే పేరుకి మీ వచ్చింది అంటే రేపు మీ పిల్లలు, అంటే మీ పిల్లలు కావచ్చు లేకపోతే మీ అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి మేనమ మా మామయ్య మానేశాడుగా, మా పిన్ని మానేసిందిగా అవి అంటారు. ఏదో రకంగా పాప ఆ డిగ్రీ తీసి పక్కన పెట్టండి. మానసాయన అనే సైకాలజీ సంస్థ చెప్పింది, ఇండియాలో మూడు విషయాలు మనం చరిత్ర మనతో స్టార్ట్ చేయకూడదు. ఒకటి కాలేజీ డ్రాప్అవుట్, రెండు ఆత్మహత్య ప్రయత్నం వారి ఆత్మహత్య, మూడు ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడం. ఈ మూడు మీ ఇంట్లో ఆచారం అయిపోతాయి తర్వాత. అది కరెక్టా కాదా అని ఆలోచించి పెద్దల ఇదితోటి ముందుకెళ్ళాలి తప్ప, అదర్వైజ్ ప్లీజ్. నెక్స్ట్, దేర్ ఈజ్ పాజిటివ్ ఇంటెన్షన్ బిహైండ్ ఎవ్రీ బిహేవియర్. ప్రతి మనిషి ఒక పని చేసేటప్పుడు దానికి పాజిటివ్గానే ఆలోచిస్తాడు, ఎస్ ఇది ఇలా అవుతుందని. ఫెయిల్ అయింది అనుకోండి, డోంట్ గెట్ అప్సెట్, మళ్ళా చేయండి, మళ్ళా ప్రయత్నం చేయండి. దీని గురించి చాలా చెప్పచ్చు. అండ్ యూ కెన్నాట్ నాట్ కమ్యూనికేట్. చాలామంది వచ్చి అంటూ ఉంటారు, సార్ నాకేం మాట్లాడడం రాదండి అని. మీరు మాట్లాడకుండా ఉండడం కూడా మాట్లాడడమేనండి. ఏమండి బాగున్నారా అంటే అన్నాను అనుకోండి, నాతో మాట్లాడడం ఇష్టం లేదు. వెర్బల్ కమ్యూనికేషన్ ఒకటే కాదండి, నాన్ వెర్బల్ ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వెర్బల్. నాన్ వెర్బల్ మోస్ట్ పవర్ఫుల్, మనందరికీ తెలిసింది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట్లాడండి, కమ్యూనికేషన్స్ ఉండవు. ఏయ్ నువ్వు ఆగు, నువ్వు వెళ్ళు, ఇట్లాగేం అండండి. రిమంబర్, మీరు మాట్లాడకపోవడం కూడా మాట్లాడమే. అలాగని చెప్పి ఎల్లవేళలా నాన్ వెర్బలే ఉపయోగించకండి, మనల్ని జనం దూరం చేస్తారు. మాట్లాడవలసింది మాట్లాడండి, నటించండి. ముందు నటించండి. నాకు చాలా భయం ఉండేది ఒకప్పుడు, ముఖ్యంగా స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ ఉండేది, మాట్లాడలేకపోయేవాడిని. ముందు నటించాను నేను. కేవీ భాస్కర్రావు గారు చెప్తూ ఉండేవారు, ఆయన సభా సామ్రాట్, ఈ ప్రిటెండ్ అనేవారు. ప్రిటెండ్ మంచి స్పీకర్లాగా వెళ్ళిపో స్టేజ్ మీదకి అనేవాడు. యు మేక్ ఇట్, మేక్ ఇట్. వెన్ యూ కెనాట్ మేక్ ఇట్, యు ఫేక్ ఇట్. యు ఫేక్ ఇట్, ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అనేవాడు. అంటే నటించాలి. ఫేకింగ్ అంటే ఇమిటేషన్. ఆ ఇమిటేట్ చేస్తే కొన్నాళ్ళకి అది అలవాటు అయిపోతుంది, రైట్? సో మీ టైం చాలా తీసుకున్నానండి, సారీ. అయిపోవచ్చుంది 5 మినిట్స్. మాకు ఇక్కడ రహస్య సంకేతాలు వస్తాయండి ఇక్కడ నుంచి. ద మైండ్ అండ్ బాడీ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ద సేమ్ సిస్టమ్ అంటారు. చాలామంది మీరు ప్రతి ముగ్గురులో ఇద్దరు దగ్గర వింటారండి, ఏ నాకు చేయాలని ఉంది కానీ ఎందుకంటే నా మైండ్ అంగే బంధు. మైండ్ ఏంటండి, అసలు ఎక్కడుందండి ఆ మైండ్? దట్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ చేసావో అదే నీ ఆలోచనలే నీ మైండ్. నాకు మానేయాలని లేదు కానీ కానీ నా మనసు అంటే నువ్వు అన్న మానేయాలండి. నవ్వుకుంటారు చదువుకున్న వాళ్ళు వీళ్ళని చూసి. నీ మనసు ఏంటి? నీదే ఆలోచన, నీకు వేరే ఆలోచనలు ఎక్కడి నుంచి రావు. నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు. మీరు ఏదైనా తప్పు చేసేటప్పుడు, రేపు ఎగ్జామ్ ఉందనిగా సినిమాకి వెళ్ళారు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళారు, మీ మైండ్ చెప్తూ ఉంటుంది. అప్పుడు అంటే నా మనసు ఒప్పుకోవట్లేదండి అని. ఇక్కడ అంతరాత్మ, మనకి రకరకాల పేర్లు ఉన్నాయి, ఈ రెండింటిని అనలైజ్ చేయండి. సిన్సియర్గా అనాలిసిస్ చేయాలి. కొంతమంది అనాలిసిస్లో ఆ తప్పు అన్నదానికే ఎక్కువ మార్కులు ఇచ్చి అదే చేస్తానంట. కాదని అక్కడ యూ బికమ్ ఏ జెన్యున్, ఏ జడ్జి, ఏ లెజిటిమేట్ జడ్జిగా మారాలి. నా భవిష్యత్ అండి, 30 ఏళ్ళు వచ్చే వరకు నాన్ స్టాప్గా కష్టపడండి,
డెబ్బై ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చండి. డెబ్బై మిమ్మల్ని రిటైర్ అవ్వనివ్వరండి జనం, బిలీవ్ అండి. డిఫరెంట్ పాఠశాలలో చదువుకుని కాళ్ళు విరిగి అవి సైకిళ్ళ మీద తిరుగుతూ చాలా చిన్న పని చేశాను వార్నర్ హిందుస్థాన్ అనే కంపెనీలో. మరి ఈరోజుని నేను రాలేను అన్నా కూడా రావాల్సిందే. ఆ ఇండోనేషియా, జకార్తా అవన్నీ కూడా అవన్నీ తిరిగి ఓపిక లేదన్నా కూడా మిమ్మల్ని జనం వదలరండి, జనం వదలరు. అయితే మీ కోర్ కాంపిటెన్సీ ఏంటో మీరు తెలుసుకోండి. మనందరిలో ఒక శిఖర నైపుణ్యం ఒకటి ఉంటుందండి. ఇప్పుడు నేను ఎప్పుడు స్పీకర్నని ఎప్పుడు అనుకోలేదండి, నేను బుక్స్ రాయగలనని ఎప్పుడు అనుకోలేదు, నేను వాయిస్ని మాడ్యులేట్ చేసి మాట్లాడగలుగుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చాలా పీలగా ఉండేది నా వాయిస్ దాదాపు 30 ఏళ్ళు వచ్చే వరకు, 2-3 స్వరాలు వచ్చేవాడిని నాకు. నేను మాడ్యులేట్ చేశాను కరెక్ట్గా ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఆరోహణం ఎక్కడ అవరోహణం. సో ఇఫ్ 1 పర్సన్ కెన్ డూ సంథింగ్, ఎనీ వన్ కెన్ లెర్న్ అండ్ డూ ఇట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎందరో, ముఖ్యంగా మనకు లక్ష్మీనారాయణ గారు, ఆయన ఇక్కడ ఇదే కాలేజీలో చదివారు. ఆయన ఈరోజుని ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే, నాకు తెలిసి ఒక గ్రేట్ లీడర్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో ఆయనకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన ఉద్యోగాన్ని బట్టి ఆయన ఐఏఎస్ ఐపీఎస్ కూడా చాలామందికి తెలియదండి, ఆయన అభిమానించే వాళ్ళలో. బికాస్ వాల్యూస్, తాను ఏం చెప్పారో తాను ఆచరించారు. అది మీరు కూడా ఆలోచించండి, నేను కూడా ఎందుకు అవ్వకూడదు. ఈరోజు నుంచి నేను ఈ చెత్త ఫ్రెండ్స్ని వదిలేస్తాను, ఈ బాయ్ ఫ్రెండ్స్, నీ గర్ల్ ఫ్రెండ్స్, ఆ దిక్కుమాల లైక్స్, అవన్నీ లైక్స్ నిజమనుకోకండి. ఇప్పుడు చూడండి, లక్ష్మీనారాయణ గారిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎంతమంది అప్పీల్స్ పెట్టారు, ఆయన ట్రాన్స్ఫర్ చేయొద్దు 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 అని. అవి లైక్స్ అంటేనండి, ఆ లైక్స్ తప్ప. వాడు ఏదో చెత్త పెడతాడు, వాడికి పెట్టాలి, టైం వేస్ట్ చేయకండి. ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఉంటే అటెండ్ గ్రూప్స్లో చేరండి, దానికి కూడా ఒక టైం పెట్టుకోండి. ప్రపంచంలో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయండి. అలాగే వాట్సాప్, మన ఇలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చేవాళ్ళు కూడా, యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ ఏ ఇంపాక్టియన్ అని మనం ఎవరికైనా చెప్పినప్పుడు మనల్ని చూడగానే గౌరవం ఇచ్చేలా ఉండాలి. సూటు అది మీరు వేసుకున్నా వేసుకోకపోయినా షేవ్ చేసుకోండి, తలదూకోండి, పై బటన్ పెట్టుకోండి. ఇవి ఏంటంటే చూడగానే మళ్ళీ చూడాలనిపిస్తుంది, గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. అంతేగాని ఇలా ఉంచేసి ఇదంతా ఇలా ఉండి ఏది ఇది అన్నాం అనుకోండి, ఆ గౌరవం అలాగే ఉంటుందండి. రైట్? సో దట్స్ ద థింగ్. వన్స్ వీ ఎఫెక్ట్ ది చేంజ్, వీ షుడ్ రీఇన్ఫోర్స్ ఇట్ సో దాట్ వీ కెన్ కండిషన్ అవర్ నర్వస్ సిస్టమ్. మీరు కొన్నాళ్ళు అలవాటు చేశారనుకోండి, ఇప్పుడు పొద్దునే లేవడం అన్నాను, 5:30కి మీరు లేవండి, కొన్ని రోజులు చేయండి. కొన్ని రోజులు అంటే 10 రోజులు మీకు అలవాటు అవుతుంది. 21 రోజులు చేస్తే మీ చివరి శ్వాస వరకు మీరు పొద్దున 5:30కి లేస్తారండి. బిలీవ్ మీ, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఎంతోమంది నాకు చెప్పారు, ఇప్పుడు నేను 3 పడుకున్నా 5:30కి లేచిపోతాను. సో దట్స్ ద థింగ్ అండి. సో ఇవి చాలా ఉన్నాయి. మనం మరోసారి నెక్స్ట్ స్పీకర్ రెడీగా ఉన్నారు, మంచి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ టైం ఎన్ఎల్పి అనే దాని గురించి మన ఇంపాక్ట్లో సారే ఫస్ట్ మాట్లాడారు, ఎక్స్ట్రాడినరీ ఎన్ఎల్పి మాట్లాడడం. ఎస్ సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ట్రైనర్స్ అండ్ all the learners, please come on stage to felicitate BBG. Please come on, Shiva team, Snehit from India Boys. I request Pattabhiram sir, it's a tarjeyandi. I request Pattabhiram sir. Sir Sudhir sir, this one. 1 2 1 2 3
గార్లపాటి శ్రీనివాస్ గారు సార్ కోసం సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. హండ్రెడ్ పర్సెంట్ సార్ మాకు గైడెన్స్ ఉంటారండి. ఎప్పుడు ఇంపాక్ట్ ఏ చేసినా సార్ డేట్ తీసుకున్న కదా మేము ఇంపాక్ట్ అనౌన్స్ చేస్తాం. ఇంపాక్ట్ ఎక్కడ ఒప్పుకోం, సార్ ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం. సో మిత్రులారా, యు హావ్ బీన్ బ్లెస్డ్ విత్ ఎ న్యూ టాపిక్, వన్ వండర్ఫుల్ టాపిక్. మీ అందరికి పనికొచ్చే సబ్జెక్ట్ విన్నారు, చాలా జాగ్రత్తగా ఆలకించారు, నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు 9 చేయలేబండి, మీరు 9 రండి అమ్మా, మేము స్టార్ట్ చేసుకుంటాం 8:00. బికాస్ టుమారో వి హ్యావ్ సమ్ టెక్నికల్ సెషన్. ఎంతమందికి వెబ్సైట్స్ ఉన్నాయి? మీకు వెబ్సైట్స్, మీ వెబ్సైట్స్ మీరు తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది బాస్? మీ వెబ్సైట్ మీరు ఓన్గా తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అది నేర్చుకొని మీరు బిజినెస్ లాగా చేసుకుంటే ఎలా ఉంటుంది? మీ చదువును ఆపకుండా చేసుకోవచ్చా? ఆండ్రాయిడ్ యాప్స్ చేసుకోవడం నేర్చుకుంటే బాగుంటుందా? బ్లాగింగ్ తోని డబ్బు సంపాదించడం నేర్చుకుంటే బాగుంటుందా చెప్పండి? అసలు ఏంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ అనే రేపు మార్నింగ్ మీకు సాయి సతీష్ దో, వెరీ ఫేమస్ పర్సనాలిటీ అండి. ఎంత ఫేమస్ పర్సనాలిటీ అంటే మన ఇండియా ప్రభుత్వం యొక్క సైట్లన్నింటినీ కూడా పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు ఒకసారి. కానీ వీళ్ళ టీం విత్ ఇన్ 2 అవర్స్లో వాళ్ళని అటాక్ చేయకుండా మొత్తం ఆపేశారు. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ యువశక్తికే.